జిహెచ్ఎంసీ కార్యాలయం జరిగిన కార్యక్రమంలో మై మొబైల్ యాప్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిహెచ్ఎంసీ సేవ మరింత ఈజీ అవుతాయన్నారు. అన్ని పౌరసీ మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంచుతామన్నారు కేటీఆర్. అనంతరం మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలకు సత్వర సేవ అందించడంతో పాటు సౌకర్యంగా ఉండేందుకు ఈ యాప్ ను రూపొందించమన్నారు. కార్యక్రమంలో ఎంపీ నర్స్ కమిషనర్ జనార్దన్ పాల్గొన్నారు. మన హైదరాబాద్ మన జిహెచ్ఎంసీ నా జిహెచ్ఎంసీ అనే ఒక భావన ప్రజల్లో పెరగాలనడంతో మై జిహెచ్ఎంసీ అనే పేరుని ఈ హక్కి ఇవ్వడం జరిగింది. ప్రజల్లో పెట్టింది నా నగరం పట్టణం నా కోసం పనిచేస్తున్న నా జిహెచ్ఎంసీ అనే ఒక భావన లో కలిగే విధంగా మై జిహెచ్ఎంసీ పేరుతో ఇప్పుడే మనం ఒక యాప్ కూడా లాంచ్ చేయడం. ఇందులో మన యాప్ గురించి నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు, కానీ మొత్తం వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిజంగా పనిచేస్తున్నా లేదా నేనే పరీక్షించాను. నా కూతురు కొడుకు ఇద్దరు బర్త్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడే ఇచ్చింటే వాళ్ళకి నేను అడగలేదు. ఇప్పుడు మేయర్ గారి దగ్గర కూడా దొరికినాయి. ఇలాంటి ఇద్దరు ప్రభుత్వమైన ఉపయోగకరమైన అప్లికేషన్ వల్ల తప్పక ఈ మొబైల్ యాప్ అనేది నాకు ఉన్న అవగాహన మేరకి ఎం వాళ్ళకి కూడా బ్యాక్ అయ్యి మై జిహెచ్ఎంసీ విల్ బికమ్ డెఫినెట్లీ టాప్ యాప్ అందుకని నేను చెప్తాను. హైదరాబాద్ లో చాలా మంది ఐటీ